సంవత్సరాల కాలంలో సుమారు 46 జీవోలు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కనీస వేతనాల సవరణకు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాయి, ఒక్క జీవో కూడా బయటికి రాలేదు. ఈరోజు కేజీబీవి వర్కర్స్కి అవుట్సోర్స్ జీవో విచిత్రమైనది. అంటే ప్రాంతేతర దోపిడీ చేస్తే ఊరి పలిమరి నుంచి పంపిస్తాము, ప్రాంతం వాడు దోపిడీ చేస్తే సమాధి చేస్తామని మనం అనేక నినాదాలు ఇచ్చి ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులు తెలంగాణ సాధనలో అతి ముఖ్యమైన పాత్ర పోషించారు. వాళ్లే కార్యకర్తలుగా ఈరోజు మాకు ఇవి జరుగుతాయి, మాకు హక్కులు నిలబడతాయని పోరాటం చేశారు. కానీ ఆచరణలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈరోజు కనీస వేతనాలు ఏ జీవో అయితే ఉమ్మడిగా ఉన్నప్పుడు వచ్చిందో జీవో నెంబర్ 14 అది అమలు చేస్తుంది, తెలంగాణ అమలు చేయట్లేదు వర్కర్స్కి. ఇది ఇంకొక ఒక విచిత్రకరమైన పరిస్థితి. పర్మనెంట్కి సంబంధించింది ఏ శాఖల్లో పర్మనెంట్ కాదు, ఒక్క ఎలక్ట్రిసిటీలో అది కోర్టు ఇంటర్వెన్షన్తో కంటి తుడుపు చర్య తప్ప అది పూర్తి స్థాయిలో జరిగినటువంటిది కాదు. అందుకని ఈరోజు కార్మిక వర్గము, ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనుషులం కాదా మేము? మేము ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో తలెత్తుకొని తిరగగలిగే జీవన విధానం మాకు ఉండాలా వద్దా? గౌరవప్రదమైన జీవన విధానం మాకు ఉండాలా లేదా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. గౌరవప్రదమైన జీవితం కావాలి, తలెత్తుకొని తిరిగే జీవితం కావాలి, హక్కులన్నీ నిలబడే జీవితం కావాలి, మహిళా కార్మికులకు ఇంకా ప్రత్యేకమైన హక్కులు నిలబడేటువంటి జీవితం రాలి. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే హాస్టల్స్ ఎంప్లాయీస్ కానీ, వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానీ ఈరోజు ఏ జీవోలు వర్తించవు, అది అటానమస్ బాడీ అని చెప్పి అక్కడ అటానమస్ చెప్తారు, ఏ జీవోలు వర్తింప చేయట్లేదు. కేజీబీ వర్కర్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మున్సిపాలిటీలో ఇతర శాఖల్లో పనిచేసే వాళ్ళకి పేరుకు 15,000 జీవో వచ్చినట్టు ఇంప్లిమెంట్ అవుతున్నట్టు ఉంటుంది, కానీ వాళ్ళ చేతికొచ్చేది 11,000. తీవ్రమైన వేతన కోతలు కూడా ఈరోజు చాలా దుర్మార్గంగా అమలవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. చాలా శాఖల్లో కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఇందాక నేను చెప్పిన అనేక డిపార్ట్మెంట్స్కి సంబంధించిన దాంట్లో ఎక్కువ మహిళలు కేంద్రీకృతమై పనిచేస్తున్న చోట చాలా చోట్ల కనీస వేతనాల జీవోలు అమలు కావట్లేదు. యూనియన్స్ ఉన్న చోట మాత్రం ఆ ప్రయత్నం జరిగి వాటిని నిలబెట్టుకుని అమలు చేయించుకునే పరిస్థితిని కల్పించుకోగలేవు. అట్లా యూనియన్స్ లేని శాఖలు ఉన్న చోట అవి అమలు కావు, ఆ సంఖ్య కూడా ఎక్కువే. ఇంకొకటి ఒక విచిత్రమైన పరిస్థితి, ఇవన్నీ పేరుకు ప్రభుత్వ శాఖలు. ప్రైవేట్ శాఖ గురించి కొంచెం తర్వాత మాటలు. ప్రభుత్వ శాఖల్లోనే 2.10 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారంటే ఆ ప్రభుత్వ శాఖల్లో ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాలి, ప్రభుత్వ స్కీమ్స్ను అమలు చేయాలి, యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయాలి. కానీ మాకు బడ్జెట్ లేదనో ఇంకొకటి లేదనని చెప్పి వాళ్ళు ఈరోజు అమలు చేయకుండా ప్రభుత్వ శాఖలే దాన్ని తుంగలో దొక్కుతున్నప్పుడు, ప్రభుత్వ శాఖలే ఉల్లంఘిస్తున్నప్పుడు ప్రైవేట్ శాఖల మీద ప్రభుత్వం ఎట్లా నియంత్రించగలుగుతుంది?